తండ్రి ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ పాదములు కందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వములున్న గొప్ప దేవ, ఆకాశమును భూమిని సమస్తం సృష్టించిన సృష్టికర్తమైన దేవ, మీ కొందనాలు. ఆదివారం ప్రభుదినం మీ సన్నిధి పగులంతా మాతో కూడా ఉంచారు, వందనాలు. తిరిగి రాత్రి మరి ఉపవాస ప్రార్థన కూడిక కొరకై చేరేస్తుంటున్నాం. 17వ దినం దయగల తండ్రి ఉపవాస ప్రార్థన కూడికలో నీ ప్రజలముగా మరి నీ ఎదుట చేరడానికి కృపించారు, వందనాలు. దయగల తండ్రి మరి 40 దినాలుగా మీ సన్నిధిలో మేము ప్రతిరోజు చేసే ఉపవాస ప్రార్థన మే 2వ తారీఖు వరకు ఎంతో దీవెనకరంగా ఉంచండి. పాటలు, ప్రార్థన కొరకు వాక్యము, ప్రార్థించే సమయం అన్నీ కూడా ఆసక్తికరంగా చేయండి. మంచి సమయం మీరు మాకు అనుగ్రహించండి. మా మధ్య మీరుండండి, మాతో ఉండండి. మెలనైన మీ స్వరం మా కొరకు వినిపింపచేయండి. అంధకార సీకటి శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామమున బంధిస్తుంటున్నాం. మీ శిలువ రక్తాన్ని మా మీద పోక్షిస్తున్నాం, సాయించండి. దేవా, మీ దయ మీ కనికరాన్ని బట్టి స్తోత్రములు. మీ దయ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఇడవక నీడల కృప చూపిస్తున్న సెలవిచ్చిన దేవా, నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. కనికరించు, మీ దయ మా ఎడల కనపరచు. మాము ఎదుట ఉంచబడిన భారంతో కూడిన గొప్ప పరిచర్య రాయలసీమ యూత్ క్యాంప్ నిమిత్తమై మీ సన్నిధిలో మేము చేరేస్తుంటుండగా ఈ సమయం ఎంతో దీవించండి. ఆయా అంశాలన్నిటి కొరకై మేము ప్రార్థించినట్లుగా సిద్ధపరచు. మంచి సమయం మీరు మాకు అనుగ్రహించము. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. పాటలు, వాక్య పరిచర్లో సాయించండి. చేరొచ్చిన మా ప్రియులైన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని మీరే సకాలంగా తీసుకుందాం. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడికను ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మేలుకై జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభా, మరి షడ్రూప వాణిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. ఆపరేషన్లో తోడుగా ఉన్నారు. కావాల్సిన ఆరోగ్యం క్షేమంతో నింపు, తల్లిబిడ్డను కాపాడు. మీకే వందనం స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల ప్రభా, మీ దయ, నీ మంచితనం, నీ కనికరం మా అందరి ఎడల ఉంచి మహిమ పొందమని మహిమా ఘనత నీకు చెల్లిస్తూ కృపను కోరుతూ సమయంతో దీనకరంగా ఆస్కరంగా ఉంచి మహిమ పొంది యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నూట 99 మరొక పాట హక్కులో 197 మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. 199
మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక స్తుతి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానము తొలింపు మాము అధికా బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ చురుడా నీక సాధ్యమైనది లేని యెహోవా నీక సాధ్యమైనది లేని యెహోవా నీ సర్వశక్తిని వివరి పదరమాని సర్వశక్తిని వివరి పదరమా సర్వశక్తి కుమదేవా సర్వశక్తి ఘనతాస్తుతి ప్రభావము నీకే కలుగును కాక నీకే కలుగును కాక మా దేవా నీకే కలుగును కాక శాశ్వతమైనది
నీ మధుర ప్రేమ జ్ఞానము నగు మించు ప్రేమ స్వరూపి శాశ్వతమైనది నీ మధుర ప్రేమ జ్ఞానము నగు మించు ప్రేమ స్వరూపి కొలువగలేము ప్రేమను కొలువగలేము నీగన ప్రేమను సాటి లేని నీ ప్రేమను వివరింపదరమా సాటి లేని నీ ప్రేమను వివరింపదరమా తుమతో నింపు మాము మా దేవా నీ ప్రేమతో మహిమా ఘనతా స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక ఆర్పగలేము గద సముద్రముల్ స్వాలామయుడా ఆత్మగలేము నీ ప్రేమాన్ని గద సముద్రముల్ స్వాలామయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటికి మరణమంత బలమైన ప్రేమను వివరింపదరమాగపే ప్రేమను వివరింపదరమా అగపే ప్రేమను సంఖ్య 573 మరొక పాట బుక్కులో 562 ప్రభు అని కార్యమును నూతన పరచుము మాలో చివరి 2 చరణాలు అనగా 7-8 చరణాలు పాడేటప్పుడు లేచి పాడుకుంటాం చక్కగా ఉండండి ఒక్కొక్క సాబిత లైన్గా 3 లైన్లు సిస్టర్స్ బ్రదర్స్ కూడా అట్లా 3 లైన్లుగా ఉన్నాయి పిల్లలు ముందుకు రావడానికి ముందు కూర్చోండి ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవాని ప్రజలామయ్యున్నామిలలో సమాచరములు జరుగు చూడగనే సత్యదేవా సమాచరములు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియా
माजी रिवेणा चिकी माई
ప్రార్థన కొరకై వాక్యం ఏంటాం ఎన్నో రోజు జరగచ్చామో చెప్పండి. 17వ దినాన ఉపవాస ప్రార్థన కొరకై చేరొచ్చాం. సమయంలో మనం ప్రార్థన కొరకు కొన్ని మాట వాక్యం. ప్రేమ గల రక్షకుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టి వందనాలు. 17వ దినం ఉపవాస ప్రార్థన కొడుకులు సంఘముగా ఇలాగ మేము చేరు రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై స్తోత్రం. మీ దాసుడు మా సోదరుడు పాలన్న సమయంలో ప్రార్థన కొరకై కొన్ని మాటలు అభిషేకించి వాడుకోనండి. ప్రార్థించడానికి కావాల్సిన కృపను మాకు దయచేయి. నిలబడి మీ దాసుని అభిషేకించు, మీ ఆత్మతో నింపు.
జీవంతో కొన్ని మాటలు దాయిచ్చి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 55వ అధ్యాయము. పదిహేడవ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 55:17. చదువుకుందాం. అయితే అందరం చదువుకుందాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా సాయంకాలము మధ్యాహ్నంలో ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ఆత్మను పలికించును. ప్రభు నిన్న సాయంకాలం కూడా మనతో ఆయన ఉద్దేశాన్ని మనతో పంచుకున్నాడు. దాని దాసును నిలబెట్టుకొని మరి ప్రార్థనా జీవితం గురించి, మానవ జీవితంలో మరి క్రైస్తవులుగా పిలువడే మనకు మన అక్కర దేవుడు ఎరిగిన వాడై మరి తన దాసును బలపరిచి మన జీవితంలో క్రైస్తవ జీవితం ప్రభావితంగా ఉండాలంటే ప్రార్థన ఎంతో ముఖ్యమైనదని మనకు రుజువు చేయబడింది. ఎందుకంటే ప్రార్థన ద్వారా తప్ప దేని వల్లనూ సాధ్యం కాదు. దేవాదేవుడికి యేసుప్రభు వారు మరి అంత సమయం తీసుకొని ఆయన ఎందుకు ప్రార్థన చేశాడంటే మరి మన కోసమే ఆయన మాదిరిగా మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని మనకు మాదిరిగా ఆయన చేసినాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చినాడు. గత జీవితంలో కూడా నేను కూడా నిన్న దినాన నా జీవితాన్ని మరోసారి మరి ఒప్పింప చేసుకున్నాను. హృదయంలో నా జీవితంలో ఒక ఒప్పందం కలిగింది. మరి ఏకాంత ప్రార్థన అనేది ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవ జీవితంలో మరి క్రైస్తవుడిగా భూలోకంలో జీవించాలంటే ప్రార్థనయే మనకు ఆయుధం లాంటిది. అంటే ఆయుధం అంటే భౌతిక సంబంధం ఆయుధం కాదు, కానీ హృదయంలో ఆయుధం అది. మరి ఏ పరిస్థితి అయినా కానీ ప్రార్థన జీవితం కలిగిన వారు తట్టుకుంటారు, నిలబడతారు. యేసుప్రభు వారు కూడా మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు. ఎన్ని శోధనలు అంటే మరి ఎన్నో విధాల అపవాది శోధించింది, పైకి తీసుకుపోయి ఒకసారి ప్రపంచమంతా చూపించి నాకు సాగిలబడి మృక్కితే ప్రపంచమంతా నీకు ఇస్తా అని చెప్పాడు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అపవాది చేతిలో ఉంది. అయితే దానిని దేవుడు మన వశం చేసినాడు. ఎట్లా చేసినాడంటే మరి ఆదామును మరి సృష్టించిన తర్వాత ఆదాము మంచి చెడ్డలను వివేచించే చెట్టు ఫలం తిన్నాడు. యేసుప్రభు దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో దాన్ని తిన్నాడు. జీవరుచ్య ఫలం మాత్రమే తినమని చెప్పాడు. కనుక మరి అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అపవాది మాటని మరి ఆదాము అవ్వ పండు తిన్నారో అప్పుడు మనకు స్వాతంత్రం తగ్గిపోయింది. అయితే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఆ స్వాతంత్రం వచ్చింది. అదే దేవుడు ఇచ్చే మార్గం ఏంటంటే మరి జీవజలములు ఇచ్చే చెట్టు ఫలం తినాలి. మనం జీవజలం ఇచ్చే చెట్టు ఫలం ఏంటంటే మరి పరిశుద్ధ గ్రంథమే, దేవుని మాటలే. అదే మంచి చెడ్డలను ఇచ్చే ఫలం ఏంటంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని తింటే తప్పకుండా శత్రువశం అయిపోవాల్సింది. కనుక శత్రువశంలో నుంచి యేసుప్రభు ఒక్కడే మనల్ని విడిపించినాడు. కనుక ఆయన మాదిరిగా మనం తీసుకొని ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకోవాలి.
ఎందుకంటే దావీదు మహారాజు కూడా సాయంత్రము ఉదయము మధ్యాహ్నము మరి ధ్యానించుకుంటూ మరపెట్టుకుంటూ వచ్చాడు. ఎంతోమంది భక్తులు వారి జీవితాన్ని ధన్యకరంగా ముగించానంటే వారికి ఉన్నటువంటి దేవుని భక్తి, మరి వారు పైకి చూడాలని వారు అట్లా చేయలేదు కానీ ఆంతర్యంలో వారికి ఒక భారం పట్టుదల, ఉదయము మధ్యాహ్నము మరి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి సమయంలో దేవుడు దావీదు మహారాజు ప్రార్థన ఆలకించినాడు. ఇప్పుడు కూడా మనం కూడా మరి క్రైస్తవ జీవితం అనేది చాలా మరి పరిశుద్ధమైన జీవితం, మనం కూడా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఒక మాట ఏంటంటే యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఏం చెప్పాడంటే, తీయండి 6వ అధ్యాయము ఇతరుల అపరాధములు మీరు క్షమించిన యెడల ఉంటారు. చూడండి చదువు బాబు. క్షమింపడు. మనం కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి మనం ముఖ్యంగా, ఎందుకంటే క్రైస్తవంగా లోకస్తులు కూడా ఇంత ఉండదు కానీ క్రైస్తవులు అయిన తర్వాత ఎక్కువ ద్వేషాలు ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ నేను కొంచెం నా జీవితాన్ని గురించి కొంచెం చెప్తాను. క్రైస్తవుడు కాక మునుపు జీవితంలో మరి పాపం అంటే తెలియదు, ద్వేషం అంటే తెలియదు, అది మోక్షం కావాలని కూడా తెలియదు అన్నమాట. ఎంతో నిడాడంబరంగా జీవించేవాడిని, ఎవరి మీద కూడా ఎటువంటి పగ తీర్చుకోవాలనేది లేదు, మళ్ళా తిరిగి చాలనేది కూడా లేదు, ఎంతో స్వాతంత్రంగా జీవించేవాడిని. అయితే ప్రభు యొద్దకు ఎప్పుడైతే వచ్చానో జీవితంలో మరి ఈ లోపల పాపాలు, ఆంతర్యంలో పాపం లేదు కానీ లోపలి పాపాలు ఎక్కువ అసూయ ద్వేషము, అప్పుడు రక్షించబడక మునుపు జీవితంలో అవి లేవు, రక్షించబడిన తర్వాత ఎక్కువ ద్వేషము అసూయ ఓరలేనితనము. అంతేకాదు ఇతరుల కంటే నేనే ఎక్కువ, నేనే ఎక్కువగా ఉండాలనేది జీవితంలో కోరిక. ఇవన్నీ కూడా గర్వంతో పాపంతో అపరాధంతో నిండినవి. అయితే అంత మునుపు ఇవి నాకు బయలుపడలేదు కానీ ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నాకు ఇవి బయలుపడ్డాయి. అప్పుడు నేను మంచివాడిని అనుకుంటున్నాను. 1987 సంవత్సరంలో మరి నా జీవితాన్ని ప్రభు మార్చినాడు. ఆయన నామాన్ని నాకు ప్రత్యక్షం చేసినాడు. ఎట్లా చేసినాడంటే 1987 సంవత్సరంలో జనవరి మాసంలో మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉండేది. అప్పుడు నేను కూడా యవన దశలో ఉన్నాను, 21 సంవత్సరం నాకు అప్పుడు, 21 సంవత్సరం ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కూడా యేసుప్రభు కావాలని జీవితంలో ఆశించలేదు. యేసుప్రభు అంటే ద్వేషం కూడా నాకు లేదు. అయితే మరి నేను ప్రతి దినం కూడా రాత్రిపూట పండుకునే ముందు ఒక శ్లోకం చదువుకొని మరి దేవతల శ్లోకాలు చదువుకొని పండుకునేవాడిని. ఎందుకంటే చెడ్డకాలం రాకుండా ఉండాలని, సుఖంగా నిద్రపోవాలనేటువంటి కోరికతో అట్లా నేను కూడా అట్లా ప్రతి నిత్యం చేసేవాడిని. ఆ రోజు కూడా నేను మరి శ్లోకం చదువుకొని పండుకున్నాను నా ఇష్టదేవునికి, అది చెప్పకూడదు. అట్లా పండుకునే తర్వాత అయితే నేను యేసుప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే మరి ఆరోగ్యం ఉంది, మరి కొరత లేదు, తినేకి కొరత లేదు, తిననీకి కొరత లేదు, ఎటువంటి సమస్యలు కూడా లేవు. యేసుప్రభు నాకు అక్కర కూడా లేదు ఆ టైంలో. అయితే నేను ఎప్పుడైతే ఆ శ్లోకం చదివి ప్రార్థన చేసుకొని హృదయంలో పండుకున్నానో బాగా మధ్యరాత్రి ఆ టైంలో ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే నేను పండుకొని నిద్రపోతున్నాను కానీ కళలో నన్ను ఎవరో మరి తరిమినట్టు కళ వచ్చింది. భయపడి పరిగెత్తుతున్న నాకు ఎక్కడ కూడా ఆ పరిగెత్తేదానికి దాచుకున్న చోటు లేదు. ఉరికి అలసిపోయినాను. ఒక చోట నిలబడి యేసుప్రభువా అని అన్నాను అంతే. ఎప్పుడైతే యేసుప్రభు నామము నా నోటి నుంచి వచ్చిందో అప్పుడు భయం తొలగిపోయింది. అయితే అప్పటికి మాత్రం నాలో ఎటువంటి తెల్లవారి వరకు కూడా స్వశ నిద్రపోయినా లేచినాను.
లేచిన తర్వాత ఆ నామాన్ని నేను ఎందుకు ఉచ్చరించాననేది హృదయంలో పడింది. అదే ధ్యానించుకుంటూ నేను చేసిన శ్లోకం ఏంది, యేసుప్రభు ఏంది, యేసుప్రభు రాకూడదు కదా, మరి వీళ్ళ ముందర యేసుప్రభు ఎట్లొచ్చాడనేది కొంచెం ధ్యానించుకుంటూ అట్టే జీవితాన్ని ఒక 3 నెలలు కొనసాగించినాడు. ఎప్పుడైతే యేసుప్రభు నామం నేను ఉచ్చరించానో భయం తొలిపోయింది కదా, ఆ టైం నుంచే జీవితంలో మార్పు కలిగింది. ఆ రోజే ఉదయం లేచింది, అంతేగా విగ్రహాల మీద నాకు మనసు తొలగిపోయింది, వాటికి ముక్కాలని కానీ మరి ఒక మార్పు జరిగింది హృదయంలో. బొమ్మలకు ముక్క హృదయం అనేది మార్పు జరిగింది, అంతకుముందు ఎక్కువ ముఖ్యమని. అయితే ఆ మార్పు 1987 మరి మే మాసంలో నా వివాహమైంది. అప్పుడు నేను యేసుప్రభును సంపూర్ణంగా అంగీకరించడానికి నాకు దేవుడు కృప ఇస్తూ వచ్చాడు. అయితే అప్పుడే క్రైస్తవ జీవితం ఆరంభమైంది. ఆ దినాల్లో నేను నామకర్త క్రైస్తవునిగా ఉండి ఒక బైబిల్ తీసుకొని చదువుకుంటూ ఉండేవాడిని. మా ఊర్లో సిఎస్ఐ చర్చికి ప్రతి దినం అయ్యేవాడిని. ఇప్పుడు మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే మనకు ఎంతో భారంగా ఉంది. నాకైతే అప్పుడు ఎటువంటి భారం లేదు. ప్రతి దినం కూడా అట్లా 3 సంవత్సరాలు నేను మరి సిఎస్ఐకి వెళ్తూ వచ్చినాను. ఆ వెళ్ళే టైంలో నాకు నా దగ్గర ఒక బైబిల్ ఉండేది. ఆ బైబిల్లో కీర్తన కన్నా ఎక్కువ చదువుకునేవాడిని, ఎందుకంటే కీర్తనలు ఎక్కువ నాకు మరి అర్థమయ్యేటి, అట్లా చదువుకునేవాడిని. చదువుకునేటప్పుడు నాకైతే తెలియదు కానీ ఇప్పుడు కూడా అవసరం గుర్తులేదు, దావీదు మహారాజు దినమునకు 7 సార్లు స్తుతించేవాడిని వాక్యం నాకు కనపడింది. నేను కూడా 7 సార్లు స్తుతిస్తే బాగుంటుందని అప్పటి నుంచి స్టార్ట్ చేసాను. దినానికి 7 సార్లు ప్రార్థించుకునేవాడిని. నాకు స్తుతి అంటే తెలియదు, మరి ప్రార్థన అంటే తెలియదు, ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడిని 7 సార్లు. అయితే బ్రతికేమో మరి నామకర్తగానే జీవిస్తున్నా, విగ్రహాలకు ఒక్కటి బహిరంగంగా ముక్కలేదు కానీ మరి బహిరంగంగా మరి చేసే పాపాలు దూరమైనాయి, ఆంతర్యంలో ఎక్కువైనాయి అన్నమాట. బహిరంగంగా మరి విగ్రహం లేదు, మరి ఇంకా ఏదైనా చెడు మాటలు లేదు, మరి మోసం చేసేది లేదు, అబద్ధాలు ఆడేది లేదు, ఇవన్నీ కూడా బహిరంగంగా కనపడుతున్నాయి. ఈ వారు ఉంది కానీ ఆంతర్యంలో అసూయ, ద్వేషము మరి ఎన్ని చెడని మనిషిని నన్ను పీడిస్తూ ఉన్నాయి. అయితే ఒక టైం వచ్చింది, దేవుడు నన్ను మళ్ళీ దర్శించినాడు, అవి కూడా దేవుడు హృదయం నుంచి తొలగించినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము మనుషుల అపరాధాలు క్షమించకపోతే మన అపరాధాలు కూడా దేవుడు క్షమింపడు. విశ్వాసులుగా మన జీవితంలో క్రైస్తవులు అని పిలవడే మనము మనలో ఉన్నంత ద్వేషము, ఈ క్రోధాలు, ఓరలేనితనాలు లోకస్తుల మధ్యలో తక్కువ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ మరి మనకంటే ఇతరులు ఏదైతే ఎక్కువ స్థాయిలో ఉన్నా ఓర్చుకోలేం, మరి పాటలు పాడినా ఓర్చుకోలేం, వాక్యం చెప్పినా ఓర్చుకోలేం, వాయిద్యాలు వాయించే ఓర్చుకోలేం, మరి ఏది కూడా ఓర్చుకోలేం. క్రైస్తవ జీవితానికి అది ఒక వెనుకంజ ఇవ్వడానికి పెద్ద సాధనం. కనుక మనం కూడా ఇతరుల అపరాధాలు క్షమించినప్పుడు మన అపరాధాలను దేవుడు క్షమిస్తాడు. మనం ఎప్పుడైతే ఇతరుల అపరాధాలు క్షమించమో దేవుడు కూడా మన అపరాధాలు క్షమింపడు. దేవుడు మన అపరాధాలు క్షమింపడినప్పుడు మన ప్రార్థన కూడా ఆలకించడు. అదే రుజువు. పాపములు అపరాధాలు అనేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. పాపము ఉంటే వాని ప్రార్థన దేవుడు ఆలకించడు, పాపుల మనవి దేవుడు ఆలకించడు. పాపము కంటే అపరాధం కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అయితే అపరాధము మనం కూడా క్షమించాలా. ఇతరులు చేసే దోషాలు మరి మనం అన్నిటి కూడా క్షమించాలా, మర్చిపోవాలా. అయితే లూకా సువార్తలు కూడా అదే మాట ఉంది, మీరు కూడా క్షమించాలా అప్పుడు క్షమించబడతారని ఉంది. చూడండి లూకా సువార్త 6వ అధ్యాయము చదవండి, చదవండి మా 6వ అధ్యాయం అన్నమాట. మీరు క్షమించుడి 6 చదవడము, చదవండి, ఒకటి చదవండి. క్షమించాలా. విశ్వాస జీతం అనేది
క్షమాపణ హృదయం మనిషికి క్రైస్తవునికి అవసరం. ఎప్పుడైతే క్షమాపణ హృదయం మనిషికి ఉండదో జీవితంలో పతనం. ఎందుకంటే క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడు అనేది ఇది గ్యారెంటీగా రుజువు అన్నమాట. ఎందుకంటే ఆయనే చెప్పినాడు మనము మన ఇతరుల అపరాధాలు క్షమించకపోతే మన తండ్రి క్షమించని చెప్పినాడు. మన తండ్రి మన అపరాధాలు క్షమించకపోతే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ఇది ఎప్పటికైనా రుజువు చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఎంతో అవసరం. దావీదు మహారాజు కూడా ఆయన జీవితంలో ఉదయము సాయంత్రము ఉదయము మధ్యాహ్నం కూడా మరి ధ్యానించుకుంటూ మొరపెట్టుకునేవాడు. ఆయన జీవితం కూడా జీవితంలో సఫలపరుచుకున్నాడు. కనుక మనం కూడా యాత్రా జీవితంలో ప్రార్థన అనేది మరి ఎంతో సవాలుతో కూడినది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఒక సందర్భం చెప్తాను. మా ఊరికి వెళ్ళే మార్గంలో వంక ఉంది. ఆ వంక చాలా భయంకరంగా ఉండేది. మేము అప్పుడు మీటింగ్లకు వచ్చేటప్పుడు కూడా ఆ వంకలు నడిచి చాలాసార్లు ఇబ్బందులు గురి పాములు అట్లా భయపడి వచ్చేవాళ్ళం. అయితే నేను ఏలేని కూడా కలిసి చాలాసార్లు ఆ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రభు ఈ దావాలు బాగా చేయ ప్రభు అని ఏలేని ఈ ప్రార్థన చేస్తాడు. కానీ నేనైతే ఆయనతో ఏకీపించడానికి నాకు అంత విశ్వాసం లేదు. ఎప్పుడు ఇది అవుతుంది బా ఈ దావ ఎప్పుడు బాగుపడుతుంది అని. అయితే దేవుడు ప్రార్థన ఆలకించినాడు. మరి ఆ అసాధ్యమైనది కూడా దేవుడు సాధ్యపరిచి దేవుడు చక్కని దావ ఇచ్చినాడు. నేను కూడా ఎంతో మరి ప్రభుని స్తుతించాను. అసాధ్యమైన కార్యం సుభద్ర కూడా అదే మాట అనేవాడు. ఏలైనా దీని గురించి ప్రార్థన చేస్తామంటే నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని ఇది సాధ్యమవుతుందా అని. నిజంగా దేవునికి సమస్తమును సాధ్యమే. మనం చేసే ప్రార్థన కూడా యూత్ బిట్టింగ్ కోసం మరి దేవుడు సాధ్యపరిచేవాడు. ప్రతి ఎకరా తీర్చేవాడు. మనం కూడా దేవుని కృప పొంది ప్రతి విషయంలో పాలు పొందాల. మనకు ముఖ్యంగా ఈ యూత్ మీటింగ్లో దేవుని కృప ఎంతో అవసరం. ప్రతి వ్యక్తికి కూడా దేవుని కృప ఉంటే సమస్తం కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. పని చేయాలన్నా సమర్పించుకోవాలన్నా మరి ఏదైనా ప్రతి పని ఏ విషయంలో కూడా దేవుడు మనకు చాలినంత కృప ఇస్తాడు. అందుకనే మనం కూడా కోరుకోవాలి, ప్రభువా ఈ యొక్క యూత్ మీటింగ్లో నాకు కూడా కావాల్సినటువంటి కృప జ్ఞానము బలము సంతోషము స్వాతంత్రం ఉండాల. స్వాతంత్రం లేకుండా మనం ఏం చేయలేము. దేవుడే మనకు ఇవన్నీ కూడా దయచేయాలి, వేడుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చే సోమవారం కూడా అన్న కొన్ని ఫెయిల్ రాలినాడు డ్యూటీలు. విశ్వాసులకు పరిచయం అప్పచెప్పాలన్నాడు. దేవుడు కూడా ఆయన కూడా కృప ఇచ్చినట్లు ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రభు మాకు కూడా నీ కృప ఎంతో అవసరం. జ్ఞానం కావాలా, బలము కావాలా, మరి సంతోషం కావాలా, స్వాతంత్రం కావాలా, ఎన్ని ఉంటాయి కనుక మనం కూడా తప్పకుండా పాలు పొందుతాం. నేను కూడా కొన్నిసార్లు అప్పుడు మందిరం కట్టేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభు ఈ మందిరం ఆరంభం నుండి ముగించే వరకు కూడా ప్రభు నేను కూడా పనిచేయాలని ఆశ ఉంది, నా కృప తెచ్చే ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. అయితే దేవుడు కృప ఇచ్చినాడు. మరి సంతోషంగా మరి పని ముగించే వరకు కూడా దేవుడు నన్ను కూడా బలపరిచినాడు. నేను నా జీవితంలో నేను ఎరుగుతానమాట. అట్లా దైవ కార్యాలకు దైవ కృప ఎంతో అవసరం. మానవ జ్ఞానము మానవ తలంపులు మానవ అద్దుబాట్లు కట్టుబాట్లు ఇవన్నీ కూడా తొలిపోవాలంటే కృప మనకు ఎంతో అవసరం. కృప బలపరుస్తుంది, బలం ఇస్తుంది, సహాయం చేస్తుంది, జ్ఞానం ఇస్తుంది, సమర్పించుకునే శక్తి ఇస్తుంది, సమస్తం కూడా మనకు కృప తోడుగా ఉంటుంది. దానికి ముందు మనం కూడా దీనులుగా ఉండాలి. దీనులకు కృప చూపే దేవుడు అహంకారంలో ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనేది ఎంతో అవసరం. మరి ఈ యొక్క యూత్ బిట్టింగ్ కోసం మనం కూడా మనం మోకరించినప్పుడల్లా కూడా జ్ఞాపం చేసుకోవాలా, ప్రభువా మరి ఈ యూత్ బిట్టింగ్లో సంఘానికి సహాయం చేయలేని ప్రార్థన చేస్తూ రావాలి. మరి మన దానికి ముందు మనం కూడా క్షమించాలా. క్షమాపణ అనేది మనిషికి ఎంతో అవసరం. నేను చాలాసార్లు మరి సత్యభావన పోగలేదు, కానీ మరి సత్యభావన ఒక దేవుడు ఎక్కువ క్షమించే కృప ఇచ్చినాడు అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు సత్యభావన ఇసికించినాడు. మరి అట్లా ఆయన కృప పొందాడు కాబట్టి క్షమిస్తూ వచ్చినాడు. నిజంగా మనం కూడా అలాంటి కృప పొందితే ఇతరులను క్షమిస్తాం. ఓరలేనితనం కానీ అసూయ ద్వేషము ఇతరులు కలిగే భాగ్యాలను బట్టి
మనం అసూయపడడం కష్టపడడం క్రైస్త జీవితానికి మరి ఎంతో దెబ్బ. మరి ఎదగలేము. ఇవన్నీ కూడా మనం మానుకోవాలా. ఒకరి మీద ఒకరు సాటిలు చెప్పుకునేది, ఒకరంటే ఓర్చుకోలేకపోయేది, ఇది మానవ జ్ఞానమే కానీ మరి దైవ చిత్తం కానే కాదు. మనం కూడా దైవ చిత్తానికి లోబడాలి. సంపూర్ణంగా స్వచిత్తానికి లోబడినప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాల రాత్రి కూడా అన్న చెప్తా వచ్చినాడు. నిజంగా యేసు ప్రభువారు కూడా మరి దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. మనం కూడా దేవుని చిత్తానికి అప్పచెప్పుకొని మనస్ఫూర్తిగా ప్రార్థనా భారంతో ఈ యొక్క మీటింగ్ కోసం ప్రార్థించాలా. మరి దేవుడు ఎట్లా నడిపిస్తాడో అట్లా మనం తప్పకుండా ముందంజ వేసిన వారంగా ఉండాలి. ఏది కూడా మనం సొంత జ్ఞానం ఆధారం చేసుకొని మరి మనుషుల వైపు చూడకూడదు అన్నమాట. మరి నేను ఒక వాక్యం విన్నాను, మనుషుల వైపు చూడకూడదంటే యేసు ప్రభు వైపు చూడాలనేది ఏంటంటే అపొస్తలుడు పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు రెండు పోలు నడుచుకొని చెప్పాడు. నేను కూడా బోధ చేయడానికి అర్హుని కాదు చెప్తున్నాను. మరి సందర్భం వచ్చింది కాబట్టి నిలబడ్డాను, కానీ నాకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే నేను ఆ వాక్యం విన్నప్పుడు నేను కూడా మరి ఎప్పుడు కూడా బోధ చేయదు అనేటువంటి హృదయంలో ఒక నిశ్చయం కలిగింది. ఎందుకంటే మరి అపొస్తలుడు పౌలు యేసు ప్రభువుని పోలు నడుచుకున్నాడు, ఆయన మాత్రమే మరి బోధ చేయడానికి అర్హుడని వాక్యంలో ఒక ఆయన చెప్తూ ఉంటే విన్నాను. ఎవరైతే నా వైపు చూడకూడదు దేవుని వైపు చూడండి అని బోధ చేస్తారో మరి ఆ బోధలో బోధించేదానికన్నా మరి బోధించకుండా మేలని చెప్పాడు ఆయన. నిజంగా మనం కూడా బోధించే నేను కానీ ఎవరైనా కానీ మరి బోధ ప్రకారంగా జీవించడం కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, నేను కూడా మరి బోధ చేస్తున్నాను, అయితే నా పిల్లలు పెంచే విషయంలో, మరి నా భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా బ్యాంక్ అకౌంట్లో ఎక్కడైనా చూసుకోండి మాదికరంగా ఉంటుంది అని చెప్పాడు. అలాంటప్పుడు మరి యేసు ప్రభువుని పోలి నడుచుకోలేని జీవితం ఉన్న లేనివారు బోధ చేయకుంటే మేలు చెలవిచ్చినాడు. నేను కూడా ఆ జీవితం ఆ వాక్యానికి నేను కూడా ఎంతో కట్టుబడినాడు. యేసు ప్రభు మరి అపొస్తలుడు పౌలు వలె యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలంటే సాధ్యమైనది అనేది నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఆశామాసి కాదు. కానీ మరి మనం దాన్ని ఆచరణలో పెట్టాలా, అభ్యాసం చేసుకోవాలా, జీవితాన్ని కొనసాగించుకోవాలా. అప్పుడే మరి దేవునికి కూడా మహిమ ఉంటుంది, మనకు కూడా క్షేమ కలుగుతుంది. ఏదో క్రైస్తవులం అయినామని మరి చెప్పుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ మరి మనం ఎట్లొకట్లా దాటుకుని పోతే సరే, మరి వచ్చే తరం ఎట్లా అని మనం అనుకోకూడదు. మనం కూడా ముందున్న గురిని. అందుకనే బైబిల్లో చెప్తుంది మరి ద్వితీయ దేశకాండంలో నీ పిల్లలతో మరి కూర్చునేటప్పుడు నడిచేటప్పుడు మరి పడుకునేటప్పుడు కూడా వాక్యాన్ని ఎక్కువ పరిచయం చేయని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దవారైనప్పుడు తప్పిపోకుండా ఉంటారు. నిజంగా మనం కూడా మన పిల్లలు పెంచే విషయంలో కూడా మనం కూడా మరి వారికి వాక్యాన్ని బోధిస్తూ రావాలా. మరి రెయ్యి మొదటిజాము లేచి మరి పసిపిల్ల కోసం ప్రార్థన చెప్తూ వచ్చినాడు. నేను కూడా రెయ్యి మొదటిజాము అంటే అప్పుడు టైం 12 నుంచి మొదటిజాము అనుకునేవాడిని. అయితే దాని విషయం దాని అర్థం మళ్ళీ ఒక దైవశోకు చెప్తూ వచ్చాడు. రెయ్యి మొదటిజాము అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 దాకా చెప్తూ వచ్చినాడు. నిజంగా మనం కూడా మనతోనే మన క్రైస్తవ జీవితము అంతం కాకూడదు. ఇది ప్రభు వచ్చే వరకు కూడా మన తరమంతా కూడా యేసు ప్రభువులో కొనసాగాల. అప్పుడే మన పిల్లలు మనం కూడా స్థాయిగా జీవిస్తాం, ప్రభువులో ఉంటాం, మరి చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటాం. యేసు ప్రభువు జీవించిన తర్వాత నేను కూడా అనేకసార్లు సొంత మార్గంలో వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఈడ్చి నన్ను తన మార్గంలో నిలబెడతా వచ్చినాడు. మార్గం తప్పిపోయినప్పుడు ఆ విధాల జీవితంలో మరి పాప జీవితానికి లోనైనప్పుడు దేవుడు ఈడ్చికొచ్చి మళ్ళా మార్గంలో పెట్టేవాడు. మానవులుగా మనం తప్పిపోతాం, అయితే దేవుడే తన మార్గం నడిపిస్తాడు. మనకు ఒక ఆశ ఏంటంటే మనము మన తరము ప్రభు వచ్చేవరకు కూడా ప్రభుతో కొనసాగాలని ఆశ ఉండాలి. మనకు ఆశ ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా, దైవ కృప పొందాలా. ముఖ్యంగా మనం చెప్పే మాటలు ఏంటంటే మనం కూడా ఈ యూత్ క్యాంప్ విషయంలో భారంతో ప్రార్థించాలా. ఎక్కువ ప్రభు కృప ఉంది మరి యూత్ క్యాంపులో మనందరం కూడా మనస్ఫూర్తిగా పాల్పొందడానికి దేవుని కృప కోరుకొని అట్లా ప్రభు నడిపించగలి మరి నడచడానికి ప్రభు మనకు సాయం చేయను కాక. ఒక
चरण मल अभी वाड़क लेचि निबड़ पड़क ईद अरवल याब नी मोदी चरण चवर चरण परमाशीर्वादम कोरी परलोक पिता अरुदे चितिमी परमाशीर्वादम कोरी परलोक पिता तन्री योग्यता लेने माकुने दयचेयो मुनि शक्ति तन्री योग्यता लेने माकुने दयचेयो मुनि शक्ति हृदय मुला काली जैसी हृदय मुला काली जैसी परलोक पिता अरुदे चितिमी परमाशीर्वादम कोरी परलोक पिता लो श्रेमला नोर्चिन प्रेमा आदि प्रेम कोरियो नामु लो श्रेमला नोर्चिन प्रेमा आदि प्रेम कोरियो नामु दासुलन मारुवकुमु दासुलन मरुवकुमु परलोक पिता अरुदे चितिमी परमाशीर्वादम कोरी परलोक पिता अरुदे चितिमी ఇన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రభు మనకు ఏదైతే జ్ఞాపకం చేశాడో మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుందాం. మరి అన్నిటికంటే మించింది క్షమాపణ అనేది ఎంత ప్రాముఖ్యం. దానికంటే మించినది మరొకటి లేదు కదా. యేసు ప్రభు మనల్ని క్షమించకపోయింటే మనం అసలు ఉండేవాళ్ళం కాము. డై కొంచెం అప్పుడే పరిగెత్తాను. కాబట్టి మరి క్షమాపణ అనేది మన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో మనం ఒకరి ఎడల ఒకరం ప్రభు బిడ్డలముగా మన హృదయంలో కూడా ఇతరులను మనం క్షమించాలి. అప్పుడు క్షమించినప్పుడే ప్రభు మన మరే ఆలకిస్తాడు. కొన్నిసార్లు తెలియని విధానంలో లోపల అసూయలు ద్వేషాలు పగలు పంతం చాలామంది ఎంతమంది విశ్వాసులలో మాత్రమే కాదు సేవకులలో కూడా మరి చాలా సంఘాలు చూస్తూ ఉంటున్నాం పాడుకోవడానికి మరి గందరగోళం కావడానికి ఒకరికొకరు తగ్గించుకోకుండా ఒకరికొకరు తగ్గించుకుంటే కొంతమంది అనుకుంటారు ఏమో నామోషి అనుకుంటారు. ఒక మెట్టు తగ్గితే సేవకుడు కానీ ఒక మెట్టు తగ్గితే పెద్దలు కానీ విశ్వాసులు కానీ ఆడ కొంపలే మునిగిపోవు. కాబట్టి చాలామంది జీవితాల్లో ఏదో మరి ఫిస్టేజీ డౌన్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటారు కానీ క్షమాపణకు మించినది మరొకటి లేదు. అందుకని యేసు ప్రభు సిలువలో పలికినాడు మాట తండ్రి వీరేమి చేయుచున్నారు ఇలాను క్షమించండి. ఎంత మంచి మాట కదా. కాబట్టి మనలో కూడా క్షమాపణ హృదయంతో ఉండాలా. అలాగే మనస్పర్ధము లేకుండా సమాధానముతో ఐక్యతతో ప్రభు కొరకు మనం కలిగి ఉండాలా. నేనైతే ప్రభు దగ్గర అదే నేర్చుకున్నా. ప్రభు నా ఇద్దరికి వచ్చువని నేను ఎంత మాత్రము ఏమన్నాడు ప్రభు త్రోసివేయలేదన్నాడు. కాబట్టి ఎవరైనా సరే వస్తే ఎలాంటి వారైనా మరి నువ్వు ప్రేమ ఎంతో చూపించినావు నువ్వు చూపించిన ప్రేమలో కనీసం 10% అన్న లేదా 1% అన్న
ఆయన 100 చూపిస్తే 100లో కనీసం 1% అన్న అలాంటి ప్రేమ నాలో నీలో ఉండడం అనేది కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి యూత్ క్యాంప్ కొరకు అనేకులు వచ్చి ఆత్మీయమైన మేలు పొందినట్లు ప్రార్థన చేస్తాం. అనేక మంది మేలు పొందినట్లు ప్రార్థన చేస్తాం. ఈ స్థలం మైలవర వెబ్రోను ద్వారా మారి ఏం చేయాలి, మృగాల దేవుని వాక్యం. కాబట్టి అనేక మంది దేవుని సేవకులు, దేవుని దాసులు, ప్రభు కృపను బట్టి మరి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది దేవుని దాసులు వచ్చినారు. మరి ఆయా సోషల్ స్పీకర్స్, ఎంతమంది పెద్ద పెద్ద వర్తమానికులు, ఉదయకాలం అన్న చెప్తా వచ్చాడు కదా, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని, అలాంటి వాళ్ళు కూడా ఈ స్థలానికి దేవుడు నడిపించి చక్కగా తిరుపతి ప్రాంతం, ఇతని హైదరాబాద్ ప్రాంతం, నలుమూలల బెంగళూరు చెన్నై, ఇట్లా అనేక ప్రాంతాల నుండి దేవుడు ఎంతో పరిచర్య మన క్షేమం కొరకు. అలాగే ఈత్ క్యాంపు విషయంలో కూడా ప్రభు తన కనికరం చూపించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ వర్తమానికులందరినీ కూడా దేవుడు బలపరిచి వాడుకున్నట్లు, దేవుని యొక్క ఆత్మ ఉజ్జీవం మరి సంఘములో కలుగునట్లు ప్రార్థన చేస్తాం. అలాగే వారి ఒకరిలో ఒకరు కరుణాహృదయం, క్షమాపహృదయం కలిగి ఉండి ప్రార్థన చేస్తాం. అలాగే మరి సంఘములో మరి దేవుని ప్రజలందరూ కూడా కలిసి ఈత్ క్యాంప్ కొరకు చేరవడం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకోండి, రేపటి దినం మరి శుక్రవారం చెప్పాం, ఉదయకాలం కూడా చెప్పాం, రేపు 6:30 బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వస్తే రాని వారికి కూడా తెలియపరచండి. ఈత్ క్యాంప్ కొరకై మనం ప్రార్థన చేసి ఆయా రేపు ఉపవాస ప్రార్థనలోనికి ప్రారంభించక మునుపుగా కొంత సమయం ఆయా పరిచర్యలు, ఆయా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కలిసి రావడం కొరకై వారంగా ప్రార్థన చేయండి. మీరు రండి, ఇతరులను కూడా రేపు సాయంత్రం 6:30 వస్తే మనం ఆయా డ్యూటీల గురించి ప్రార్థన చేసుకొని ఎవరు ఏ పని చేయాలనో మరి ప్రార్థన పూర్వకంగా తెలియపరుస్తాము, లేదా పేర్లు రాసుకొని ప్రార్థన చేస్తాం. తర్వాత రేపు సాయంత్రం 7 గంటలకు కూడా మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉంటుంది. దేవుని సేవకులు ఉంటారు రేపటి దినం, ఎల్లుండి కూడా దేవుని సేవకులు ఉంటారు. అట్లా వరుసగా కూడా వర్తమానికి లోరొకరు మన మధ్య ఉంటారు, పరిచయం చేస్తారు. తరుణాన్ని పోగొట్టుకోకండి, మీరు రండి, మీ భర్తలతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, కుటుంబీకులతో, అందరితో కూడా కలిసి రావడం కొరకై మరి ప్రయత్నం చేయండి అందరూ కూడా, సహోదరులు సహోదరులు అందరూ. అలాగే మరి కొన్ని ప్రార్థన మరి వాణి ఆపరేషన్ జరిగింది కుమార్తె, ప్రార్థన చేయండి. అలాగే సాలమ్మ కంటి ఆపరేషన్ చేసుకున్నది, ఈ బాకరి పెడతాండ, ప్రార్థన చేయండి. ప్రభు కుమార్ గొడుగునూరు, ఆయన ప్రార్థన కోరాడు, ముక్కు ఆపరేషన్ చేయాలి, స్టేజ్ మీద కొట్టుకొని రక్తాలు పారి అయ్యగారు జమ్ముడు నుంచి పోయినాడు. సేవకుడు ఒక అక్కడికి గందరగోళ పరిస్థితులు అయిపోయినాయి, కొట్టుకొని రక్తపాతం అంతా అయిపోయినారు. ఆయన ముక్కు ఆపరేషన్ చేయాలని ప్రార్థన కోరాడు, కాబట్టి ప్రభు కుమార్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇంకా తిరిగి ప్రశాంతి మార్క్ మిసెస్, బిడ్డ ఏదో కడుపులు ఎదురుగా ఏదో బలహీన ఉండాలని చెప్పారు, ప్రార్థన కోరారు. అలాగే మరి గోవిందమ్మ, మరి గోవిందమ్మ మన కుమారు పెళ్ళైంది కదా, వాళ్ళ చెల్లెలు, మరి పాప చిన్న బిడ్డ సాయంకాలం జేసీబీ కొరకు మాట్లాడొచ్చారు, సాయంత్రం మళ్ళీ వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు పిల్లోడు కనబడ్డాడు, వాళ్ళ అక్క కొడుకు అంకుల్ మా పిన్ను వీళ్ళందరూ ఉండరని, ఎంత లేక వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అందరూ కూడా సార్ రెండు అని పిలిస్తే టక్కున పోయి కనబడి అట్లా వచ్చాము వెయిట్ చేసి. మరి ఎవరైనా మళ్ళీ కూడా ఎప్పుడైనా కూడా ఒకవేళ వెళ్ళి ప్రార్థన చేస్తారు అండి, చిన్న బిడ్డగా ఉంది చాలా అంతమైన, ఆరోగ్యం కొరకు ప్రోత్సాహపరిచి వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నారు, ప్రార్థన చేయండి. అలాగే కమ్మగిరి వాళ్ళ అత్త కూడా బాగాలేదు, ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. తిరిగి అలాగే మరి కొంతమంది ఇంటి పనులు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే సుభద్రక్కలు కూడా ఇంటి బాగా ముందు భాగం అంతా రేకులు వేసుకోవాలని ప్రార్థన కోరుతూ ఉంది, ప్రార్థన చేయండి. అలాగే మార్తక కూడా వారున్న ఇంట్లో ఇక్కడ కాడుతూ ఉంది, అది కూడా రేకులు చక్కగా వేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు, దాని కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. మరి ఇంకా ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి మరి రాసి ఇవ్వండి, ప్రార్థన చేయడానికి వీలు ఉంటుంది. అలాగే మరి ఈత్ క్యాంప్ కొరకై భారంగా ప్రార్థన చేస్తాం, ఎన్నో భారంతో కొన్ని పరిచర్య మరి పనులు తిరిగి అలాగే కర్లు అవసరాలన్నీ కూడా ప్రభు తీర్చాలా, కాబట్టి అందు కొరకే మనం ప్రార్థనలో చేరేస్తూ ఉంటున్నాం. భారంగా పట్టుదలతో ప్రార్థన చేస్తాం, అందరూ కూడా భారంతో చేయాలి. ప్రభువా మా మందిరములో మరి పలాని కొడుకులు మేము కలిగి ఉంటున్నాం, ఈత్ క్యాంప్ రాయలసీమ అంతా కూడా
అనేక ప్రాంతాల నుంచి యవనస్తులు యవనస్తులు ఇక్కడికి వచ్చి అనేక మంది సహోదరులు సహోదరి నైట్ కూడికలకు కూడా పాల్పొంది మేలు పొందినట్లుగా చేయాలని ప్రార్థన చేస్తాం. అలాగే ఆ దినాలు ఏర్పాట్లన్నిటి కొరకు ప్రతి అక్కర మీరు తీర్చండి అని చెప్పి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఒకరు మార్చి ఒకరు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు ఒక సహోదరి అట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేయండి. ప్రారంభించండి. ప్రభువా, ప్రేమించి ప్రార్థన చేయడానికి నాకు అనుగ్రహించినటువంటి తరుణం కొరకై మీకు వందనం చెల్లిస్తూ నన్ను తండ్రి ప్రభు.